AP Sarkarpai Maji CM Kiran Kumar Reddy Fariyaru Anantapuram lo nirvahinchina BJP Mahajana Sampark Abhiyan Sabhalo Aina YCP Palanapai Nippulu Chirigaru Jillalanu Istam Vachinattu Vibhajincharani Vimarsincharu Vibhajana Kante Ekkuva Nashtam Jillala Vibhajana Valle Jarugutundannaru Vivekamruti Inta Vivadam Kavadam Badhakaramani Perkunnaru Rastamlo YCP MPlu Nayakulu Kuda Undalemantunnarani Eddeva Chesaru Rastra Prabhutvam Projectlapai Drushti Pettadam Ledani Annaru వల్ల మనకు తీరని నష్టం జరిగింది. మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ కష్టాలను కూడా మనం అధిగమించచ్చు, కష్టాలను కూడా మనం అధిగమించచ్చు. కానీ పరిపాలకులు బాగుంటే, పరిపాలకులు బాగుంటే మనం కష్టాలను కూడా అధిగమించి ముందరికి పోవచ్చు. జిల్లాల్ని ఇష్టం వచ్చినట్టు విభజన చేసేసారు. 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేసేసారు. అసలు నెల్లూరుని తిరుపతికి ఏమి సంబంధము? వాళ్ళు నెల్లూరు మండలాలు తీసుకొని తిరుపతిలో కలిపేసి దాన్ని ఒక జిల్లా చేశాడు. రాజంపేట ఇది తీసి ఒక జిల్లా చేశాడు. ఏ విధంగా అయితే విభజన వల్ల నష్టపోయామో, వీళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల దానికంటే ఎక్కువ నష్టం ఈ రాష్ట్రానికి జరిగిందనే స్పష్టం చేస్తున్నా. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది? పక్కింట్లో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంత దురదృష్టం! నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. నా క్యాబినెట్లో మంత్రిగా తీసుకున్నాను, నా క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఎంత మంచి వ్యక్తి! నాకు రాజశేఖర రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది వివేకానంద రెడ్డి గురించి, కిరణ్ ఆయన నిలబడినాడంటే ఎలక్షన్ నాకంటే 5000 ఓట్లు ఎక్కువ ఖచ్చితంగా వస్తాయి, అంత ఓపిక ఉంది నా తమ్మునికి అని చెప్పేవాడు. అసలు పరిపాలన ఏ విధంగా ఉంది? ఈరోజు ఒక ఎంపీ నేను పేపర్లో చూశాను, ఆయన బిల్డర్, వైజాగ్ ఎంపీ. నేను ఇంక ఆంధ్రప్రదేశ్లో నేను ప్రాజెక్టులు చేయను, నేను హైదరాబాద్లో చేసుకుంటాను, ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది అంటా ఉంటాడు. ఎంపీ, సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సిపి, ఆయన చెప్పేది నేను ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు చేయను, నేను హైదరాబాద్కి వెళ్ళిపోతానని. ఇంకొక ఎంపీ చూస్తే ఆయన్ని తీసుకొని రాత్రి గుడ్డ కప్పి కొట్టినారు, వాళ్ళ ఎంపీనే, ఆయనకు కాళ్ళు వాసేటుగా కొట్టినారు. ఇది ఏంది అరాచకము? ఒక హద్దు ఉంటుంది అరాచకానికి. ఒక పరిపాలన అంటే పేద ప్రజలకు ప్రతి గ్రామంలో, ఇది ఒకటే కాదు, ప్రతి గ్రామంలో ఈ సమస్య వచ్చింది. చిన్న వయసులో నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు పేద ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలకు మేలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. రాజశేఖర రెడ్డి కంటే గొప్పవాడు నేను పేరు తెచ్చుకుంటానని చెప్పిన వ్యక్తి పరిపాలన చేసేది ఇదే విధమ్మా, ఈ విధంగా నా పరిపాలన చేసేది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఏమి తప్పు జరుగుతూ ఉంది, ఏమి ఒప్పు జరుగుతూ ఉంది? 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాళ్ళు ఆలోచన చేసేది ఏం లేదు. మీరు ఆలోచన చేయాలి, ఇంకా ఆలోచన చేయాల్సిన అంశం మీది. మీరు ఏ విధంగా ముందరకు తీసుకొని పోతారు రాష్ట్రాన్ని? రాజకీయం అనేది సేవ, సేవ చేసేది, పేద ప్రజలకు కష్టపడి పనిచేసేది, మానవ సేవే మాధవ సేవ అంటారు. అందుకనే నరేంద్ర మోడీని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారంటే, పేదవారికి సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఈ విధంగా ప్రేమిస్తున్నారు ప్రజలు, ఈ విధంగా ఆదరిస్తున్నారు ప్రజలు. నేర్చుకోండి, ఒక వ్యక్తి అంత చిన్న స్థాయి నుంచి వచ్చి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచ నాయకులంతా కూడా పెద్ద, నువ్వు ఒక రాక్ స్టార్ అని పిలుస్తున్నారు. అంటే పెద్ద ప్రజల్లో ఉన్న అభిమానం ఉన్న వ్యక్తిగా ఆయన్ను